ప్రతి ఉదయమున కృపగల దేవుడు మనకు అనుగ్రహించే కృపావార్తను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నేటి వాగ్దానముగా తీసుకున్న వచనము అపొస్తలుల 27:22 వచనం. మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు. మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు, ధైర్యంగా ఉండమన్నాడు అపొస్తలైన పౌలు. మిషనరీ కార్యక్రమాల్లో అనేక ప్రాంతాలకు ప్రయాణించేస్తున్నప్పుడు అనేక మార్లు తుఫాన్ల వల్ల, నదుల వలన, సముద్రాల్లో చాలా ఇబ్బందులు పాలయ్యారు. ఈ తుఫాను సమయంలో ఎవరో వేలు పెట్టి తిప్పినట్టుగానే సముద్రం అంతా కూడా ఎన్నో కిలోమీటర్ల దూరంలో విస్తీర్ణంగా తిరిగిపోతూ ఉంటుంది. ఆ సముద్ర సుడిగుండాల్లో పడితే నావ బతికి బయటపడటం చాలా కష్టం. నావలో ఉన్న వారందరూ ప్రాణాలు కోల్పోతారు. నావే కోల్పోయే అవకాశం ఉంది. అది సముద్ర మట్టానికి అడుక్కు దిగిపోయే అవకాశం ఉంది. ఎన్నో దోణులు, భారీ ఓడలు కూడా జలసమాధి అయిపోయాయి. టైటానిక్ షిప్ ఏ విధంగా మునిగిపోయిందో మనకు తెలుసు కదా. ప్రపంచంలో చాలా గట్టిగా పటిష్టంగా కట్టిన షిప్పులు కూడా తుఫాను దాటికి మునిగిపోయి ఉన్నాయి. అపోజిట్ పౌలు ప్రయాణం చేస్తున్న నావ ఓ భయంకరమైన తుఫాన్లో చిక్కుంది. ఆ నావలో ఉన్న సరుకులన్నీ తీసి బయటపడేశారు. నావ తేలిక చేస్తే అప్పుడైనా బతుకు బయటపడతామని వారు తినే పదార్థాలు కూడా మొత్తం నీటి పాలు చేశారు. అయినా నావ అదుపు తప్పుతుంది. సుమారు 14 రోజులు ఆ తుఫాన్లో చిక్కున్నారు. రాత్రి మొగలు భారీ వర్షం, భయంకరమైన గాలులు. ఆ సమయంలో అపోజిట్ పౌలు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు ఏం జరుగుతుంది, ఈ తుఫాను రేపు తగ్గుతుందంటే ఇంకా పెరుగుతుంది కానీ తరగట్లేదు. ఇలా 2 వారాలు గడిచిపోయి ఇప్పుడు అపొస్తలుడైన పౌలు ఏడుస్తూ కూర్చోలేదు కానీ ప్రార్థన చేస్తున్నాడు. ఆయన జీవం గల దేవుణ్ణి ప్రార్థించాడు. సృష్టికర్తమైన దేవా, ఇది మా జీవితం అంతమేనా? ఇంకా మాకు జీవితం ఉందా? మమ్మల్ని తుఫాన్లో నుండి బయటపడేస్తారు కదా, మమ్మల్ని విడిపిస్తావు కదా. ఇలా ప్రార్థన చేస్తుండగా ఒక రాత్రి ప్రభు అపొస్తలుడైన పౌలతో మాట్లాడాడు. ఆయన దూతను పంపించాడంట. దూత వచ్చి అపొస్తలుడైన పౌలతో మాట్లాడుతుంది. పౌలు, నిన్ను బట్టి, నీతో కూడా ఉన్న వీరందరినీ కూడా ప్రాణహాని లేకుండా నేను కాపాడడానికి వచ్చాను. మీకు ప్రాణహాని ఉండదు, ఖచ్చితంగా మీరు ఒడ్డుకు చేర్చబడతారు, నేను మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తాను. ఒకరి ప్రార్థన మిగిలినవారు ప్రాణాలకు హాని లేకుండా కాపాడబడ్డారు. మీరు చేసే ప్రార్థన మిమ్మల్ని కాపాడమే కాదు, మీ ఇంటి వారిని కూడా కాపాడుతుంది. కనుక దేవసంలో మొరపెట్టి ప్రార్థించే ప్రార్థనలు మానకండి. కీప్ ఆన్ ప్రేయింగ్ టు గాడ్. దేవుని దగ్గర మొరపెట్టండి, ప్రాణహాని లేకుండా దేవుడు మిమ్మల్ని కాపాడాలని. ఈ ప్రయాణాల్లో, నీటి మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, రోడ్డు మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తున్నా, అనగా ఫ్లైట్లో వెళ్తున్నా, వెహికల్స్లో వెళ్తున్నా, షిప్పుల్లో వెళ్తున్నా, దేవుని కాపుదల మనం కలిగి ఉండాలి. ఒక భక్తుడు చేసిన ప్రార్థన విని భక్తి లేని వారిని కూడా దేవుడు రక్షించాడంటే ఆలోచన చేయండి. విజ్ఞాపన ప్రార్థన ఎంతో గొప్పదో. ఉదయకాలమే లేచి 4 గంటలకు 5 గంటలకు మాతో కూడా కలిసి ప్రార్థిస్తున్నారు కదా. మీరు ప్రార్థిస్తున్న మీ అందరి జీవితాలు, మీరే కాదు మీ కుటుంబస్తులు కూడా యేసు నామములో కాపాడబడుదురుగాక. మీకు కానీ మీ కుటుంబానికి ఏ ప్రాణహాని లేకుండా ప్రభు తన దూతను పంపి మిమ్మలను ఆదుకొని కాపాడనుగాక. ఈరోజు మన బ్రతుకులు మునిగిపోకుండా ఈ బ్రతుకు నామ ముందుకు వెళ్ళాలంటే మనం కూడా అపొస్తలుడైన పౌలు వలె ప్రార్థించాలి. ప్రభు మా ప్రాణాలకు హాని లేకుండా, నాకే కదా నా చుట్టూ ఉన్న వారికి కూడా హాని లేకుండా కాపాడమని మనం చేసే విజ్ఞాపన ప్రార్థన తప్పనిసరిగా దేవుడు వింటాడు. మన ప్రార్థనలు పరలోక రాజ్యం చేరతాయి, నమ్మండి. మన ప్రార్థనలు, మన మొరలు, మన విన్నపాలు పరలోకానికి చేరుచుండగా దేవుడు తన దూతలను పంపి ఆయన ప్రజలైన మనలను కాపాడుతున్నాడు. ఇన్నాళ్ళు కాపాడుతూ వచ్చాడు, ఇక ముందు కూడా కాపాడగల శక్తిమంతుడు. ఒక కీర్తన పాడుకుందాం. నస్తుతుల సింహాసనం కృపామయుడా.
ప్రార్థనలు ఆపదు, విసుగకుండా ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది. అలాగే ఎడతెగక ప్రార్థన చేయమని మొదటి తెస్సలోనికి 5:16-18 వరకు, ఆత్మలో ఎల్లప్పుడూ ప్రార్థించమని ఎఫెసీ 6:18-19 వచనాల్లో, మరి ప్రార్థన అనేది చాలా విలువైంది, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయమని యూదాపత్రిక 1 ఉంటుంది 21-23 వచనం వరకు, పరిశుద్ధాత్మలో ఎల్లప్పుడూ ప్రార్థన చేయమన్నాడు. బాగున్నప్పుడు ప్రార్థన చేయండి, బాగలేనప్పుడు కూడా ప్రార్థన చేయండి, ప్రతి సమయం ముందు ప్రార్థన చేయండి, ఒక పనికి ముందు ప్రార్థన చేయండి, పని అయిపోయాక కూడా ప్రార్థన చేయండి. ఒక అతను ప్రార్థన వింత ప్రార్థన చేశాడు. ఏంటి ఆ వింత ప్రార్థన అంటే, ఓ గాడ్ బ్లెస్ మీ, బ్లెస్ మై వైఫ్, బ్లెస్ మై 2 చిల్డ్రన్, వీఆర్ టోటల్ 4, నో మోర్, ఆమెన్ అన్నాడట. ఇలాంటి ప్రార్థనలు చేయకండి. ఓ దేవా, నన్ను దీవించు, నా భార్యను దీవించు, నా ఇద్దరు పిల్లలను దీవించు, మేము మొత్తం 4 మమ్మల్ని దీవిస్తే చాలు, ఇంకెవరిని దీవించిపోయినా పర్వాలేదు, ఆమెన్ అనే ప్రార్థనలు చేయకండి. ప్రార్థన అనేటువంటిది మన కోసమే కాదు, మన చుట్టూ ఉన్న వారి కోసం కూడా ప్రార్థన చేయాలి. అపొస్తలుడైన పౌలు తన ఓడలో ప్రయాణం చేస్తున్న చెడ్డవారి కోసం కూడా ప్రార్థన చేశాడు. అబ్రహాము తన బంధువుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడు ఆ ప్రార్థన. ఆ కుటుంబాన్ని రక్షించాడు. అతను బంధువైన లోతు కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు స్వయంగా తన దూతలను పంపించాడు. ఆ దూతలు వచ్చి ఆ కుటుంబాన్ని నాశనం కాకుండా దేవుడు బయటికి తీసుకువెళ్ళారు. మీకు కానీ మీ కుటుంబస్తులు కానీ ఏ ప్రాణహాని లేకుండా యేసుక్రీస్తు నామంలో మీరు కాపాడబడుదురుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, అపొస్తలుడైన పౌలు గారికి మీరు సెలవిచ్చిన మాట, నీకు ఏ ప్రాణహాని ఉండదు, ఎటువంటి ప్రాణహానిలో పడకుండా నీ ప్రజలను తప్పించండి, కాపాడండి. మా ప్రయాణాల్లో కానీ, మేము అనుదినం చేస్తున్నటువంటి పనుల్లో కానీ, మా అనుదిన దైనందిన జీవితాల్లో నీ కాపుదల, నీ కృపని చిన్నాలు కాపాడడానికి ముందు కూడా కాపాడబోతున్నారని నమ్ముచున్నాం తండ్రి. మా ప్రార్థనలు మీరు వింటున్నారు, మా విన్నపాలు మీరు వింటున్నారు. ప్రతి ఉదయమున 4 గంటలకు 5 గంటలు లేచి మాతో పాటు ప్రార్థిస్తున్న వారి ప్రార్థనలు విన్నపాలు మా మరలు మీరు ఆలకిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బ్రతుకున్నావు, ఏదైనా సమస్యలు చిక్కుని ఉంటే వారిని కాపాడండి, సోదరులను తప్పించండి, ఇబ్బందుల్లోని వారు బయటపట్టుకు సహాయం దయచేయండి. అప్పుల బాధల్లో కూరుకుపోయిన వారు, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్లాడుతున్న వారు, అవమానాలు నిందలతో కృంగిపోయిన వారిని లేవనెత్తుము నాయన. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అక్కడ చేయించండి. వ్యాధి రోగాలతో బాధపడుతున్న వారు, బలహీనతతో బాధపడుతున్నారు, ఏదో సమస్యతో పీడించబడుతున్న వారికి విడుదలవ్వండి. మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతిని దయచేయండి. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయినా, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రభు, ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో, అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి నీ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడి నష్టంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకునైనా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసునామలో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఈ వాగ్దానం ఎవరైతే వింటూ ప్రార్థిస్తారో వారిని, వారి కుటుంబాలను కూడా రక్షించమని యేసుక్రీస్తు నామలో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. బర్త్డే జరుపుకునే వరకు హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే, గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం 1 పేతురు 3:9, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే. మనం పిలువబడింది ఆశీర్వాదాన్ని కారకులగడానికి. ప్రార్థించండి, వాగ్దానం పట్టుకొని, మే ద లార్డ్ బ్లెస్ యూ, ఐ బ్లెస్డ్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. మరి ఎవరైతే యానివర్సరీ జరుపుకుంటారో మీ అందరికీ వాగ్దానం ద్వితీయోపదేశ 31:8, నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండను, ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. భార్య భర్తలుగా మీ ఇద్దరు ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని వాగ్దానంతో బలపరచునుగాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న ఈ ఆజ్ఞకు విధేయులైతే మీ ఇల్లు అద్భుతంగా ఉంటుంది, కుటుంబం సమాధానంగా ఉంటుంది, దేవుని చిత్తం నెరవేర్చే కుటుంబంగా మీ ఇల్లు ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. నమార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నమార్గములన్నిటిలో
సింహాసనం నీలో నివసింపజేసిన ఇదిగో నస్తుతుల సింహాసనం ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.